పైతే ఫలితాలు నిలిపివేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా మా ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టార్టింగ్ లో అందరూ కూడా సహృద్భావ వాతావరణంలో ఎన్నికలు స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత చెదురుమదురు సంఘటనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, రిగ్గింగ్ ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ ఇనారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇనారెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఏంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ? ఏం చెప్తున్నారు ఎన్నికల అధికారులు? పవన్, దాదాపుగా 8 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ సరళి, మా ఎన్నికల పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. చెదురుమదురు ఘటనలో మీరు చెప్పినట్టుగా గతంలో ఒక వ్యక్తి పోలింగ్ బూత్లకు తుచ్చుకుని వచ్చాడు అని చెప్పేసి అని, అలాగనే అతను బయటకు పంపించే ప్రయత్నంలో అతను మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పుకుంటూ కొంత కొద్దిపాటి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం హేమహేమీలు, అలాగనే సీనియర్ నటులందరూ కూడా ఉదయాన్నే తమ ఓటాకు వినియోగించడానికి ఒక్కొక్కరుగా రావడం జరుగుతుంది. మనం చూడవచ్చు చిరంజీవి కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగనే బాలకృష్ణ లాంటి సీనియర్ నటులు కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. గత గుర్తు రోజా కూడా వచ్చి తమ ఓటాకును వినియోగించడానికి వచ్చారు. అది ఈ సందర్భంగా జీవ, అలాగనే రోజా కూడా దీంట్లో మీడియాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఈ సరళి అనేది ఖచ్చితంగా చాలా ప్రసాదం వాతావరణం జరగాలి. అంటే ఈ వాడి వేడి సంబంధించిన భాష ప్రయోగం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి భాష ప్రయోగం అనేది మరి ఎన్నికల్లో చాలా హాట్టాట్గా జరుగుతుంది కాబట్టి జరుగుతాయి. కాబట్టి దీని మీద అంటే ఫ్యూచర్లో ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఈ మధ్య జరిగిన గొడవలకు సంబంధించి కావచ్చు, వాగ్వాదాలు కావచ్చు, తర్వాత అలాగనే ఒకరి మీద ఒకరు చేస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు. మాకు సంబంధించి గొడవలు ఇది ఇలాగనే కంటిన్యూ అవుతాయని చెప్పేసి దాని మీద అనేక మందికి అనేకమైన అనుమానాలు కూడా వ్యక్తమవుతాయి. ఈ సందర్భంగా కొంతమంది సీనియర్ నటులతో ఏబీని ప్రత్యేకంగా మాట్లాడిన క్రమంలో జీవితం కూడా మనం మాట్లాడడం జరిగింది అని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఫ్యూచర్లో అంటే గెలుపుకోవడం అనేది ఖచ్చితంగా ఎవరికో ఒకరికే సాధ్యం, గెలుపు అనేది ఒకరికే సాధ్యం కాబట్టి ఎవరైనా సరే మరి రేపు పొద్దున ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాలి. తర్వాత ఇదే కాకుండా ఇప్పుడున్న 2 సంవత్సరాలు అనేది కూడా దీనికి సరిపోదు, కనీసం 3 సంవత్సరాల వ్యవధి ఉంటే బాగుంటుంది అని చెప్పని విషయాన్ని కూడా ఫ్యూచర్లో పునరాలోచించాలని చెప్పి కూడా సీనియర్ నటులు జీవ ఏబీతో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే అసలు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను కనుక గమనిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో మానేదారిలో చీలికలు వస్తాయని దాని మీద ఇది ఓన్లీ ఎన్నికల వరకే జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో మాలో చీలికలు వచ్చే అవకాశమే లేదు. మేము మళ్ళీ యథావిధిగా మేము మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం, సినిమాలు తీస్తూనే ఉంటాం, తర్వాత అందరం ఒకే కుటుంబంలాగానే ఉంటాం కాబట్టి ఇది మా కుటుంబం అని చెప్పేసి అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఒక మా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రస్తుతం మాత్రం 8 గంటల నుంచి ఎన్నికల సరళి కొనసాగుతూ ఉంది. చిన్న చిన్న సంఘటనలు తప్పించి తర్వాత లోపలికి అన్నోన్ పర్సన్ వెళ్తున్నారు, ఓటు వేయడానికి వెళ్తున్నారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరకరమైన భాషలో ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి అని ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసినప్పుడు కూడా వెంటనే అక్కడికి పోలీసు ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి సార్ సార్ ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్నాయి సార్, చాలా మంది సీనియర్ నటులు వస్తున్నారు ఇక్కడికి వచ్చి తమ ఓటుకు వినియోగించుకుని వస్తున్నారు. అలాగనే ఎవరు కూడా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, తర్వాత వీళ్ళ మధ్య చీలికలు ఉన్నాయని చెప్పి దాని మీద ఎలాంటి అవకాశం లేదని చెప్పే విషయాన్ని కూడా అందరూ చెప్తున్నప్పుడు కూడా మరి జరగబోయే ఫ్యూచర్లో జరగబోయే షూటింగ్ల సందర్భంగా కావచ్చు, తర్వాత జరగబోయే ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో దాని మీద మరి ఈ ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది, ఖచ్చితంగా ఈ గొడవలు కావచ్చు, తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు కావచ్చు, దీని కంటిన్యూ అవుతాయా, తర్వాత ఎన్నికల వరకే ఆగిపోతాయని దాని మీద భవిష్యత్తు దీని మీద సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైనప్పుడు కూడా ఎన్నికల సరళిని చూస్తే మాత్రం నిజంగా ఒక వాతావరణం అనేది అంటే మా అసోసియేషన్లో ఈ స్థాయిలో ఎన్నికలు జరగడం అనేది, తర్వాత ఈ స్థాయిలో ఆరోపణ ప్రత్యారోపణలు జరగడం అనేది అనే దాని మీద చాలా మంది కొంత ఉత్కంఠ రేపినప్పుడు కూడా గెలుపు ఓటములు నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, ఎవరిని విజయం వరిస్తుందని దాని మీద
పవన్ చెప్పండి. ఇన్నారెడ్డి, మనం చూస్తున్నాం అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి ఎలక్షన్ జరగలేదు. యునానిమస్ గా ఎన్నుకోవడం కావచ్చు, తర్వాత ఏదో ఎలక్షన్స్ పెట్టి గెలవడం, కొద్ది మంది వచ్చి ఓట్లు వేయడం, ఇట్లాంటి సంఘటనలే జరిగాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మాత్రం సుదూర ప్రాంతం నుంచి, ఇటు చెన్నై నుంచి కావచ్చు, తర్వాత ఇటు ముంబై నుంచి కావచ్చు, అంత దూరంలో ఉన్న ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉత్సాహంగా వచ్చి ఎలక్షన్స్ లో పాల్గొంటున్నారు. కొద్దిమంది మాట్లాడుతూ కూడా ఇది ఫ్యూచర్ చాలా బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీకి అని మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇంతమంది వచ్చి ఓట్లు వేయడం ఎప్పుడు జరగలేదు, లోకల్లో ఉన్న వాళ్ళే ఇంతకుముందు ఇంతమంది ఎప్పుడు ఓట్లు వేయలేదు. ఏం చెప్తారు? ఖచ్చితంగా పవన్ మీరు చెప్పింది 100% నిజమే. అంటే ఎన్నికలు అనేది వాడిగా వేడిగా వాదనలు, ప్రత్యారోపణలు, ఆరోపణలు జరిగినప్పటికీ కూడా ఫ్యూచర్లో జరగబోయే దానికి సంబంధించి చాలా సంఘటిత భావం ఏర్పడుతుంది, చాలామంది కలుస్తున్నారంటే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కూడా కలుపుకోవడం అనేది మా చేస్తూ ఉంది. ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో, పార్టిసిపేట్ చేస్తున్న ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ అందరికి సంబంధించి అందరికి ఫోన్లు చేయటం, వాళ్ళని పలకరించడం, మీరు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి, ఒకవేళ పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి ఉంటే మీరు బ్యాలెట్ పోల్ ఉపయోగించుకోండి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒక రకంగా చూస్తే అంటే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు, మేము మా సభ్యులు అయినప్పుడు కూడా మమ్మల్ని ఎవరు మాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు సహకరించట్లేదని చెప్పేసి అంటాం. తర్వాత ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరిని అటు ఇరు వర్గాలు, ఒకటి కూడా మంచు ఫ్యామిలీ కావచ్చు, ఒక ప్రకాశానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఓవరాల్గా ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళతోటి మాట్లాడడం జరుగుతుంది. సో ఓవరాల్ చూస్తుంటే ఈ మా ఎన్నికల సంబంధించి చాలామంది సీనియర్ నటులు కూడా ఎన్నికలలో అంటే ఓటింగ్ చేయడానికి కూడా పార్టిసిపేట్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అలాగనే ఈ వేడి అంటే ఇది కంటిన్యూ అవుతూ ఉంది, తర్వాత దీని మీద అందరూ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. గెలిపోవటం అనేవి ఎవరికి వివరిస్తాయి, తర్వాత ఎవరు గెలుస్తారు, ఆ తర్వాత జరిగే పరిణామం ఏ రకంగా ఉంటాయని దాని మీద కూడా పూర్తి ఆసక్తి ఉంది. మనం గత కొద్దిగా చెప్పుకున్నా, మనం జీవో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే మేనిఫెస్టోలు చెప్పారో, ఎవరు గెలిచినప్పుడు కూడా అది మేనిఫెస్టోలు చెప్పిన విధంగా కనుక చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రశ్నిస్తామని చెప్పిన కూడా వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. మరి ఈ గెలుపు అనేది సాధ్యమో అసాధ్యమో కాబట్టి గెలిచిన వారు మాత్రం ఖచ్చితంగా సంఘటిత భావంతో ఉండాలి, తర్వాత వాళ్ళు కూడా డివిడెండ్ రూల్గా పాటించి వీళ్ళు మాకు ఓటే లేదు, వీళ్ళు మాత్రం ప్రచారం చేయలేదని చెప్పేసి వాళ్ళు కనుక ఏదన్నా వీళ్ళ మీద కక్షాధం చేయాలని చూపిస్తే మాత్రం ఊరుకోలేదని చెప్పిన విషయం కూడా ప్రస్తుతం వస్తాం. ప్రస్తుతం మీద ఈ ఎన్నికలు మాత్రం చాలా ఆసక్తిగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఓటింగ్ సార్లు మాత్రం ప్రశాంతంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. పవన్ రైట్, థ్యాంక్ యూ.